సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఇవాటి ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ముఖ్యంగా ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువ మంది ప్రజలు ప్రజావాణికి వస్తున్నట్లు సమాచారం. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వారంలో 2 రోజులు ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. ఎస్ విజయచంద్రిక, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం కోసం మాత్రమే పెద్ద ఎత్తున ఇటు తమ సమస్యలను తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఇటు ప్రజలు తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆ ప్రజాభవన పరిసర ప్రాంతంలో విపరీతంగా రద్దీ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆ ప్రజావాణి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. సో మనం ఒకసారి చూడొచ్చు, ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితుంది. ఇప్పటివరకు దాదాపు 2000 మందికి పైగానే తమ వినతి పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. దాదాపు ఇంకా క్యూ లైన్లో ఇంకా 3 నుంచి 4 వేల మంది వరకు క్యూ లైన్లో ఉన్నారు. సోమాజీ కూడా వరకు అయితే క్యూ లైన్ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ఎక్కడికక్కడ కూడా షామియానాలు ఏర్పాటు చేశారు. సో వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ముఖ్యంగా ఇటు వికలాంగులు వెళ్ళడానికి ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు భూ సమస్యలు, దాంతోపాటు ఇటు పెన్షన్ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ లాంటి సమస్యలతో పాటు నిరుద్యోగులు కూడా తమ గోడును వెళ్లబోసుకునేందుకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వస్తున్నారు. అందులో భాగంగా మనం చూస్తున్నాము, వికలాంగులకు తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వారిని వారితో పాటు ప్రత్యేకంగా ఒకరిని పెట్టారు. క్యూ లైన్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కలవకుర్తి చేసాం సార్. సమస్య నా సమస్య సార్, 2008లో ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది సార్. 2009 లోపల నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండే, కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పి ఒక కిడ్నీ తీసేసింది సార్. కిడ్నీ తీసేస్తే దాన్ని వినతి పత్రం ఎన్నిక సీఎం గారు వెళ్ళతే సీఎం గారు లేదు సార్, ఇక్కడ ఏ మంత్రి రాలేదు, అక్కడ ఆఫీసర్లకు ఇచ్చిన ఆఫీస్ మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము నేరడమట్టి నుంచి వచ్చిన. ఏంట మీ సమస్య ఏంటి? నేను రేవంత్ రెడ్డి సీఎం గారిని కలవాలని వచ్చిన. ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చిన, పోలీసు వాళ్ళు లోపలికి పోనీయలేదు. మాకు రియల్ ఎస్టేట్ అని చెప్పి 10 లక్షలు మోసం చేసిండు కుటుంబరావు అని, మల్కాజ్గిరిలో ఉంటాడు, 10 లక్షలు తీసుకొని కూడా వాడు నన్నే చంపుతా అది ఇది అని చెప్పి బెదిరిస్తున్నాడు. పోలీస్ వ్యవస్థ ఏమాత్రం మంచిగా లేదు. నేరడుమట్లో సంతోష్ అనే ఎస్ఐ, సిఐ అందరూ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అసలు వాళ్ళు వెళ్ళిపోయి, మేము అడిగే హక్కు లేదు, పిలిచే హక్కు లేదు, వాళ్ళను అడిగే హక్కు లేదు అనుకుంటా కాలయాపన చేసిండ్రు. మాకు ఆయనతోటి చాలా ప్రాణాపాయం ఉంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఏంటి మీ సమస్య ఏంటి? మేము నిరుద్యోగులము, మేము కాన్స్టేబుల్ అభ్యర్థులము. మాకు జీవో నెంబర్ 46 వల్లనే ఎఫెక్ట్ పడ్డది. అప్పుడు గతంలో మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసినాము. అంటే జీవో నెంబర్ 46 వల్ల ఇట్లా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఇట్లా నష్టపోతున్నారు, పాపులేషన్ ప్రకారం పోస్ట్ పంచడం వల్ల అత్యధిక మాకు సంబంధించిన జాబ్ రావట్లేదు అనేసి మేము ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలిసినాము. ఆయన గతంలో హామీ ఇచ్చాడు. మేము ఫస్ట్ రోజు ప్రజావాణి జరిగినప్పుడు కూడా 6 రోజుల్లో వచ్చి లెటర్ ఇచ్చిపోయినాం, మాకు మెసేజ్ కూడా వచ్చింది. కాకపోతే దీన్ని త్వరగా పరిష్కరించి మాకు రీరిజల్ట్ ఇప్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి మీతో పాటు? 500 మెంబర్ దాకా ఉన్నారు. చాలా మంది లోపలనే ఉన్నారు. లోపల ఈరోజు సీఎం గారు వస్తే మాట్లాడదామని అనుకున్నాము, ఇంకా రావట్లేదు. అందుకే ఈ క్రౌడ్ చూస్తుంటే లోపల కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. కొద్దిగా ఈ మీడియా ద్వారా అయినా సీఎం సార్ దగ్గరికి ఇదైతేమన్నట్టు జర మాట్లాడుతున్నాం. మధ్యాహ్నం 1 గంట వరకు ఏదైతే ప్రజావాణి కొనసాగనుంది. సో ఈ నేపథ్యంలో సో ఇక్కడ చూడొచ్చు, దివ్యాంగులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడతాము. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు వచ్చారు?
నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చానండి. మాది 2008 డిఎస్సి మెరిట్ బియ్యూడ్ రిక్రూట్మెంట్ సమస్య అండి. అప్పుడు 2008 సంవత్సరంలో అధికారులు తెచ్చినటువంటి తప్పుడు జీవోల వల్ల మేము జాబ్ వచ్చి కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు పోయి అపాయింట్మెంట్ ఆర్డర్ స్టేజ్లో మనం తీసివేయడం జరిగిందండి. అప్పటి నుంచి 13 సంవత్సరాలుగా మేము అటు కోర్టు పరంగా ఇటు రాజకీయ పరంగా మేము తీవ్రమైనటువంటి న్యాయ పోరాటాన్ని చేస్తున్నామండి. సో గత కేసీఆర్ ప్రభుత్వము మాకు హైకోర్టు జడ్జిమెంటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ మా కోర్టుల చుట్టూ తిప్పుతూ మమ్మల్ని తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తుందండి. సో ఇప్పుడు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏర్పడింది కాబట్టి సో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ మాకు ఇప్పుడు కూడా హైకోర్టులో మా కేసు ఫైనల్ స్టేజ్లో ఉందండి. సో మాకు తగిన మా పట్ల సీఎం గారు సానుకూల నిర్ణయం తీసుకొని మాకు అనుకూలమైన జడ్జిమెంట్ వచ్చేందుకు మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నామండి. 2016 లోపల వరంగల్ సభలో కేసీఆర్ సచ్చినటువంటి హామీ అమలు చేయలేదండి. ఎంత బాగా 10 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి చెప్తున్నామన్నా. ఇటు హైకోర్టు చుట్టూ అటు అన్ని చోట్ల తిరిగి మనోవేదన గురి అయినాం. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా సంపూర్ణ న్యాయం జరుగుతుందని మేము సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తీకరిస్తున్నాం. అందుకోసం ఒక సైనికుడిగా ఈ ఎట్లనే ఈ బేఆర్ఎస్ని ఓడగొట్టాలని దృఢమైన నిశ్చయంతో మన ఎందుకంటే గుండె లోపల బాగా ఆవేదనంది. మాకు ఆవేదన ఎవరైతే మనం భోజనం చేసిన వారో ఎవరు కూడా బాగుపడలే. కంపల్సరీ బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం కోరుకుంటారు? మొత్తం ఎంతమంది? మాకు 1200 మంది ఉన్నారన్న. మేము మాకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. మీ ఏంటో అన్న అర్థం కనుక ఇంతమందికి న్యాయం చేసారు కంపల్సరీ 1200 మందికి న్యాయం చేయగలుగుతున్నారా? అందులోపల కూడా మేము చాలా మంది వివిధ రకాల జాబ్లో సెలెక్ట్ అయిపోయారు. ఒక 800 మంది ఉంటారు అంతే. వీరంతా కూడా డిఎస్సి 2008 సెలెక్టెడ్ మెరిట్ ఉన్నటువంటి వారు బీఈడి క్యాండిడేట్స్ వీరంతా కూడా దాదాపు వీరంతా 1200 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు. సో వీరంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లేందుకు వీరంతా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి వరకు కనిపిస్తుంది. సో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సమస్యతో ఇక్కడికి వస్తున్నటువంటి వారైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను వచ్చేసి నేను నిజామాబాద్ సార్. నాది ల్యాండ్ కబ్జా అయింది సార్ నాది యాక్చువల్లీ. సార్ నా పేరు ప్రభాకర్ సార్. ప్లీజ్ నా పేరు ప్రభాకర్ సార్. నేను వికలాంగుల కార్పొరేషన్లో గత 1987 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ శైలజ మేడం మాకు చాలా అన్యాయం చేసింది. ఆమె టీఆర్ఎస్ కోవిడ్ సార్. ఆమె మాకు 3 పీఆర్సీలు రాకుండా ఆపేసింది. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండని చాలా సంతోషంగా ఉంది. ప్రజా పరిపాలన లాగుంది. ఇన్ని రోజులు మాకు ఈ గేటు దాకే యోగ్యం కూడా లేకుండా సార్. ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా అప్లికేషన్ మా సమస్య చేయడానికి వచ్చినాము. దయచేసి ఇది మా సమస్య మొత్తానికి అయితే ఇటు ఒక్కొక్కరు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు ముఖ్యంగా ఇటు దివ్యాంగులు అయితే వారంతా కూడా వారి సమస్యలను తీసుకొస్తున్నారు. దాంతో పాటు వయోవృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు కానివ్వండి, దాంతోపాటు వృద్ధులు వీరంతా కూడా ఒక్కో రకమైనటువంటి సమస్యతో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు ఆ ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఇక్కడంతా కూడా తమ వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ఇటు ప్రజలైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పచ్చు.